ఇప్పటి వరకు కోటి గారు దాచిన విషయాలన్నీ ఇప్పుడు మీరు చెప్పాలి. ఈ కరోనా పాట బాగా జనాలకు బాగా వెళ్ళిందండి. కోటి గారు చెప్పినట్టుగా ముందు తెలియదు అన్నమాట, చేసేటప్పుడు ఇలా పెద్ద పెద్ద స్టార్స్ ఇలా చిరంజీవి గారు వీళ్ళంతా చేస్తారు దీనికని తెలీదు. అయితే ఉద్దేశం ఏంటంటే కోటి గారు గురించి అంటే ఆయన ఆయన చెప్పినట్టుగా ఫస్ట్ మన ఉద్దేశం అనేది మంచిదైతే, మన సంకల్పం అనేది మంచిదైతే కాలం కానీ ప్రపంచం కానీ మనకి తోడొస్తుంది అన్నమాట ఏదైనా పనిలో. ఆ విధంగా కోటి గారు ఫస్ట్ అసలు ఈ థాట్ అనేది కోటి గారికే వచ్చింది దీని మీద పాట చేయాలనేసి. కరోనా గురించి ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పారనమాట, మనం ఎలాగ పాటలు చేస్తూ ఉంటాం కదా ఈ సిట్యుయేషన్లో మనం ఒక సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వగలిగిన సిట్యుయేషన్ వచ్చింది, మన కళాకారుడిగా ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాము, దీని మీద పాట చేస్తే బాగుంటుందండి అని చెప్పారు ఆయన. ఆ రకంగా ఇది వచ్చింది, పాట పుట్టింది. అయితే ఆయన చెప్పినాడు అంటే కోటిగా ఇప్పుడు మీరు ఆ కంపోజిషన్ అది చూస్తే కనుక ఆయన చెప్పినట్టుగా ప్రోగ్రెషన్స్ అవి చాలా అడ్వాన్స్ అంటే కొంచెం ట్రెండీ ప్రోగ్రెషన్స్ అవి ఉన్నాయన్నమాట కంపోజిషన్ లో. అందుకనే మనకి లిరిక్ కూడా ఎలా వీగోనా వైట్ కరోనా ఏదేమైనా అని ఆ టైప్ గా వచ్చింది. అండ్ మేము చేసినప్పుడు కూడా ఏంటంటే ఒక బాధ్యతని వివరిస్తూ ఎక్కువగా భయపెట్టకుండా దీన్ని పోరాడి ఎదిరిద్దామన్న ఉద్దేశం చెప్పాలని అనుకున్నాము. ఈ రెండు కలుపుతూ చేయడం వల్ల అది బాగా వెళ్ళిందని ఉద్దేశం మాది. అలానే నేనేంటంటే నేను ఇప్పుడిప్పుడే వస్తున్న రచయితను కదండి, అంటే నేను ఒక 5 సినిమాలకు రాశాను గత కొంతకాలంగా కోటి చాలా కాలంగా 2 సంవత్సరాలు పైగా కోటి గారితో పనిచేస్తూ ఉన్నాను. మేము ఇంకా చాలా పాటలు కూడా చేశాను నేను కోటి గారితో, అది నా అదృష్టం ఆయనతో అన్ని పాటలు చేయగలగడం. కొన్ని రాముడి మీద పాటలు కానీ ఇలాంటివన్నీ చేశాము. ఇలాంటిదంతా ఎప్పటిదో సుకృతం అంతా కలిసి ఇలా కొంచెం అదృష్టంగా మారి అంటే ఒక మంచి ట్యూన్కి మంచి అక్షరాలతో కూడిన ఒక మాల మీరు తయారు చేశారు రోషన్. మీరు షేర్ చేయాలి ఇప్పుడు కోటి గారు మీకు ప్రధానమైన భూమిక మీకు అప్పచెప్పాను, ఈ దీన్ని మొత్తం రిఫైన్ చేసే కార్యక్రమం అంతా మీరు చేశారని కోటి గారు అన్నారు, మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి అది రోషన్ గారు. ఎస్, ఇది సాంగ్ అంటే మాకు తెలియదండి, నేను ఆ రోజు అంటే అప్పటికే లాక్డౌన్ స్టార్ట్ అయింది అనుకుంటాను, మాకు తెలియదు. ఆయన ఐ వాజ్ అంటే నేను కొంచెం వేరే వర్క్ లో ఉన్నప్పుడు డాడీ ట్యూన్ చేసి అప్పుడు మౌలి గారు కూడా ఉన్నారు ఇంట్లోనే, సో అప్పుడు వెంటనే సార్ పిలిపించి వినిపించారు ఈ ట్యూన్. సో వినడమే కొత్తగా ఉండింది, అంటే ఈ అప్రోచ్ చాలా కొత్త అండి. ఇప్పుడు కరోనా సాంగ్ అంటే ఏ ఒక బేతా సాంగ్, ఒక సాడ్ సాంగ్ లేకపోతే ఆర్ సంథింగ్ ఎల్స్ ఇంకా ఎలా ఉంటుంది, బట్ దిస్ అప్రోచ్